ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ నెంబర్లు ఉన్న కుండలలో ఒక కుండని తాకు నీకు జరగబోయే శుభవార్త అదృష్టం ఏంటి అనేది తెలుసుకో నన్ను నీ తండ్రిగా భావిస్తూ నేను చెప్పేది వినిబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందాం ప్రాప్తం ఉంటేనే వినగలవమ్మా నా అనుగ్రహం లేనిదే ఏది కూడా నీ దాకా రాదు కాబట్టి నేను చెప్పే ఈ సందేశాన్ని శ్రద్ధగా విను ఇప్పటి వరకు నీ జీవితంలో నీకోసం నేను ఏం చేశానో వినుతల్లి నేను ఇప్పటి వరకు ఏం చేయలేదని అనుకుంటున్నావు కదా అయితే ఈ కథ ఈ కథను బాబా నీ కోసమే తీసుకొచ్చాడు శ్రద్ధగా విను తల్లి ఒక ఊరిలో ఒక కొడుకు ఒక తండ్రి ఉంటారు తండ్రి తన కష్టం చేసి తన కొడుకును చదివిస్తూ ఉంటాడు తన కొడుకును మంచి చదువును చదివిస్తూ ఉంటాడు తను పడే కష్టం అంతా కూడా తన కొడుకు తెలియనివ్వకుండా తన కొడుకుని మంచిగా చదివిస్తూ అలా కాలం గడిపేస్తూ ఉంటాడు తన కొడుకు బీటెక్ చదవటంతో తను ఫైనల్ ఇయర్కి వచ్చేశాడు అలా ఉండగా ప్రతి సంవత్సరం కూడా ఫీజుకి బుక్స్కి తన బట్టలకి అంతా కూడా తన తండ్రి చాలా కష్టపడి మనకు ఏం లేకపోయినా తన కొడుకుకు మాత్రం ఏది కోరితే అది ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రేమగా తన కొడుకుకి అన్నీ కొనిస్తూ ఉంటాడు ఒకరోజు తన కొడుకు తన తండ్రి దగ్గరకు వచ్చి నాన్న నాకు ఫీజు కట్టు అనగానే తనకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు తనకి ఏం కావాలి అన్నా కూడా అవి అన్నీ కొనిస్తూ ఉంటాడు కదా అలా ఒకరోజు తన కొడుకు తన తండ్రి వద్దకు వచ్చి నాన్న నాకు ఒక బండి తీసివ్వు నాన్న అని అడుగుతాడు తన తండ్రి బండి అయితే చాలా కష్టం నాన్న నా దగ్గర ఇప్పుడు అన్ని డబ్బులు అయితే లేవు నిదానంగా తీసిస్తాను కొంచెం సర్దుకో నాన్నా అనగానే తన కొడుకు కోపం వచ్చేసింది ఇంతేనే నాన్న నువ్వు నేను ఏది అడిగినా చెయ్యవు కదా నువ్వు అంటూ వాళ్ళ నాన్న మీద తాను కోపడ్డాడు వాళ్ళ నాన్న నిదానంగా కొనిస్తాను కొంచెం సర్దుకోనాన్న అన్నా కూడా అతను అస్సలు వినకుండా మూర్ఖంగా ఆ పిల్లాడి చెప్పులు అనుకొని తన తండ్రి చెప్పులు వేసుకొని అతను అక్కడి నుంచి ఒక్క మాట కూడా వినకుండా వెళ్ళిపోతాడు తన పర్సు అనుకొని వాళ్ళ నాన్న పర్సు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తను చాలా కోపంతో బస్ స్టాండ్కి వెళ్ళిపోతాడు కొంచెం దూరం నడుస్తూ వెళ్తూ ఉండగా తన కాళ్ళకి ఏదో గుచ్చుకున్నట్లుగా అనిపిస్తుంది అయినా కూడా పట్టించుకోకుండా అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా కొంచెం దూరం వెళ్ళగానే ఇంకా గట్టిగా గుచ్చుకున్నట్లు అనిపిస్తుంది కాళ్ళకి ఏదో గుచ్చుకుంటుంది చెప్పులకి ముళ్ళేమైనా గుచ్చుకున్నాయేమో అని తాను ఆగి తన చెప్పులను తీసి చూడగా ఆ చెప్పులని ఎన్నోసార్లు కుట్టేసి ఉంటాడు ఇంకా ఆ చెప్పులను కుట్టడానికి కూడా వీలు లేనంతగా కుట్టేసి ఉంటాయనమాట ఆ చెప్పులు అప్పుడు అతను చూసి అయ్యో మా నాన్న ఇలాంటి చెప్పులు వేసుకొని తిరుగుతున్నాడా పాపం అనుకొని అయినా కూడా మళ్ళీ వాళ్ళ నాన్న మీద కోపంతో బస్ అయితే వెళ్ళిపోతాడు అయినా ఏం కాదులే నాకు బండి తీసుకుంటే తీసివ్వలేదు కదా అనే కోపంతో కష్టంగా వెళ్ళిపోతాడు బస్ స్టాండ్ దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న వ్యక్తిని హైదరాబాద్ బస్సు ఎన్ని గంటలకు వస్తుంది అని అడుగుతాడు ఆ వ్యక్తి గంట టైం ఉంది అని చెప్పగానే సరేనని చెప్పి బస్ స్టాండ్లోనే కూర్చొని ఉంటాడు డబ్బులు ఎంత ఉంది అని చెప్పి పర్సు తీసి ఓపెన్ చేయగా ఆ పర్సులో తన ఫోటో అయితే ఉంటుంది వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు ఫోటో పెట్టుకుని ఉంటాడు అన్నమాట అది చూడగానే ఏంటి మా నాన్న నా ఫోటో పెట్టుకుని ఉన్నాడు అని అనుకుంటాడు తన పర్సులో ఒక రిసిప్ట్ అయితే ఉంటుంది అదేంటి అంటే తను తన కొడుక్కి బండి కొనివ్వడానికి తన పాత బండిని అమ్మేసి ఆ రిసిప్ట్ని అనేది ఉంటాడు ఉంటాడనమాట అది చూసి మా నాన్న నా కోసం బండికి ఇవ్వాలని అనుకుంటున్నాడా నేను తప్పుగా అర్థం చేసుకున్నానే అనుకుంటూ ఇంకొక లెటర్ చూడగానే వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక వార్నింగ్ లెటర్ అయితే ఉంటుంది అందులో రేపటి నుంచి నువ్వు కొత్త షూస్ వేసుకొని రావాల్సి ఉంటుంది అని చెప్పి తనకి కట్టిన కాలేజ్ ఫీజు రిసిప్ట్ అయితే ఉంటుంది ఇది చూడగానే తను చాలా బాధపడతాడు తను త్వర త్వరగా ఇంటికి వెళ్ళిపోయి తన నాన్న ఇంటి దగ్గర ఉండటం తను నాన్న ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళాడనమాట అలా ఆలోచిస్తూ అయితే తను బండి అడిగాడు కదా అది కొనివ్వడానికి వెళ్ళాడేమో అని చెప్పి ఆ షాప్ కూడా వెళ్తాడు అక్కడ కూడా వాళ్ళ నాన్న ఉండడు తన పాత బండి ఇచ్చేసి తనకి కొత్త బండి కొంటూ ఉంటాడు తన కొడుకు అది చూసి తన నాన్న కాళ్ళు పట్టుకొని నాన్న నన్ను క్షమించు నాన్న ఈ బండి నాకు వద్దు అని అంటాడు తన తండ్రి నువ్వు అడిగావు కదా అందుకే ఇది బాగుంది తీసుకో అని చెప్పి తీసిస్తాడనమాట కానీ తను నాకు అస్సలు బండి వద్దనే వద్దు మన బండిని తీసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళ పాత బండితోనే వెళ్ళిపోతారు ఇలా వెళ్తూ ఉండగా తన కొడుకు నాన్న ఈ డబ్బులతో నీకు కొత్త చెప్పులు తీసిస్తాను అని తీసుకొని వెళ్ళి తీసిస్తాడనమాట నాన్న ఇక నువ్వు కష్టపడింది చాలు నేను చదువుకుంటాను నా చదువు అయిపోయిన వెంటనే ఒక జాబ్లో జాయిన్ అవుతాను నన్ను క్షమించు నాన్న నాన్న నిన్ను నేను చాలా బాగా చూసుకుంటాను అని వాళ్ళ నాన్న నాన్నకి ఆ కొడుకు చెప్పగానే వాళ్ళ నాన్న చాలా సంతోషపడతాడు కొన్ని రోజుల తర్వాత జాబ్ తెచ్చుకొని బాగా చదువుకుంటాడు ఈ కథ ద్వారా బాబా గారు మనకి ఏం చెప్పబోతున్నారంటే నేను నీకు ఏం చెయ్యలేదని ఏం చెయ్యనని అనుకుంటున్నావు కదా ఒక్కసారి ఆలోచించి బిడ్డ నేను ఏమి నీకు చెయ్యలేదా చెప్పు కొంచెం ఓపికతో ఉన్నట్లయితే నీ బాబా నీ కోసం ఏమైనా చేసి చూపిస్తాడు కాబట్టి బాబా మీద నమ్మకంతో కొంచెం ధైర్యంగా ఉండు తల్లి మిగతా అదంతా నేను చూసుకుంటాను కదా నీకెందుకు తల్లి ఇంత దిగులు నీ తండ్రి అయిన నేను నన్ను నీ తండ్రిగా భావించినప్పుడు నీకు నీకు అన్ని అండగా ఉండి నీకు ఎలాంటి లోటు లేకుండా నువ్వు కోరింది నీకు ఇచ్చేలా నేను చేస్తాను ఇక నువ్వు అస్సలు దిగులు పడకమ్మా నీకు కావలసింది నీ చేతిలో పెడతాను కదా ఆనందంగా ఉండు నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జనా భవంతు జై సాయిరాం